శ్రీ శ్రీ దాసులాల్ ప్రాసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావలసిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్ల అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ శేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొపరైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ డబల్ నైన్ సిక్స్ టూ డబల్ ఫైవ్ ఏదైతే జిహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి శురు అయిపోయింది అసలేంటి టీడీపీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల్లో పోటీ చేయబోతుందా లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది ఏం చెప్తారు ఖచ్చితంగా పోటీ చేస్తాం పటాన్చెరు నియోజకవర్గంలో మూడు డివిజన్లు ఉన్నాయి రాంచపూర్ పటాణేరు భారతీనగర్ ఈ మూడు డివిజన్లో కూడా దాదాపుగా క్యాండిడేట్ల సెలక్షన్ కూడా జరిగిపోయింది తొందరలోనే వీలైన తొందరలో కార్యకర్తలు మీటింగ్ అరేంజ్ చేసుకొని పబ్లిక్లోకి వెళ్ళిపోతాం మూడు డివిజన్లో గతం చూసుకున్నట్టుంటే పఠాన్చెరు అంటే అక్కడ మూడవ స్థానం వచ్చిన దాదాపుగా రెండవ స్థానం మూడో స్థానం మాకు మాకు రెండో స్థానం వచ్చిన వ్యక్తికి దాదాపుగా దగ్గర దగ్గరనే ఉంది రామ్ మాది రెండవ స్థానం భారతీనగర్లో మరి మా క్యాడర్ బీజేపీకి అంటే అలయన్స్లో అప్పుడు బీజేపీకి ఇవ్వడం వల్ల అక్కడ మరి మా క్యాడర్తోనే అక్కడ ముందుకు వెళ్ళడం జరిగింది అది కూడా సెకండ్ స్థానంలో ఉంది కాబట్టి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు ఖచ్చితంగా మూడు గెలవడానికి మాకు మంచి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చరిత్ర తీసుకుంటే మొత్తము అన్న నందమూరి తారక రామారావు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అంటే ఇప్పుడు హైదరాబాద్ ఒక మానస పుత్రిక ఇప్పుడు ఐటీ రంగం అనేది తెలుగుదేశం పార్టీకి ఒక మానస పుత్రిక ఈ ఐటీ రంగం ద్వారానే హైదరాబాద్ బాగా డెవలప్మెంట్ అయింది ఒక డెబ్బై ఆరు డెబ్బై నాలుగు శాతం ఈరోజు రాష్ట్రానికి ఆదాయం ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి వస్తుందంటే అది కేవలం ఇప్పుడు చిన్న పిల్లగాని దగ్గర నుంచి మరి లేవల్ లేకుండా ఉన్న ముసలివాళ్ళ వరకు కూడా టక్కున ఒకటే పేరు గుర్తొస్తుంది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు వివిధ పార్టీల నాయకులు అంటే అన్ని పార్టీల నాయకులు కూడా వివిధ సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి హైదరాబాద్ డెవలప్మెంట్లో పునాదులు వేసింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ దాన్ని విస్తృతంగా ప్రజల్లో ప్రజలకు తీసుకెళ్తాం సార్ ఏదైతే పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్లలో ఆర్సీపురంలో సత్యనారాయణ అనే సీనియర్ నాయకులు అడపాదడప కనిపిస్తూ ఉన్నారు ప్రజా వ్యతిరేక విధానాలు ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక విధానాలు ఆయన ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ పటాన్చెరు కానివ్వండి నగర్ డివిజన్లో పెద్దగా కనపడట్లేదు టీడీపీ నాయకులు అసలు ఎవరున్నారు అని చెప్పి మిగిలిన పార్టీల వారు ప్రశ్నిస్తూ ఉన్నారు ఉన్నారా ఏం చెప్తారు పార్టీలో చేరడానికి పెద్ద ఎత్తున చేరడానికి సిద్ధంగా ఉన్నారు పటాన్చెరు డివిజన్ కానివ్వండి నగర్ డివిజన్ కానివ్వండి మంచి మంచి నాయకులు పార్టీలో చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇప్పుడు ఈ పండుగ ఏర్పాట్లలో ఈ కొంచెం బిజీగా ఉండి కొంచెం లేట్ కావడం జరిగింది ఈ దసరా తర్వాత ఆ చేరికలు ఉంటాయి అంటే ఒక టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆ క్యాండిడేట్కు దీటుగా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లు ఉంటారు మూడు డివిజన్లలో పెద్ద ఎత్తున దూసుకుపోతాం గతంలో ఒక తెలుగుదేశం పార్టీకి ఒక మంచి కాన్స్టిట్య గుర్తింపు ఉన్న ఈ పటాన్చేరు నియోజకవర్గాన్ని అదే గుర్తింపు ఉండే విధంగా కాపాడుకుంటాం చివరిగా చెప్పండి జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వస్తే లాస్ట్ టైం ఒకే ఒక సీట్ వచ్చింది కేపీహెచ్పి డివిజన్ నుంచి ఒక వ్యక్తి టీడీపీ నుంచి గెలిచారు తర్వాత ఆయన అభివృద్ధి పేరుతో టీఆర్ఎస్లోకి వెళ్ళారు అంటే ప్రస్తుతానికి టీడీపీ నుంచి ఎవరు లేరు మరి ఈసారి గెలిచిన వాళ్ళైనా టీడీపీలో ఉండే పరిస్థితి ఉందా లేదంటే కండువాళ్ళు మార్చుకోబోతున్నారంటే ఏం చెప్తారు ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలోని మూడు డివిజన్ల నుంచి ఇప్పుడు అది గతంలో ఉండే టీఆర్ఎస్ పార్టీ మరి రెండు వేల పద్నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వలసలు విపరీతంగా ఉండే సరే నాయన భయాన ఏం చేస్తుడా తర్వాత విషయం ఏం కమిటీ ఏం చేస్తుడా ఇక అందరినీ లాగేసుకొని ఏం చేసిందంటే ఇప్పుడు ఆ కార్లు పట్టలేని పరిస్థితి అయిపోయింది అవసరం ఉన్నంతవరకు తీసుకుంటేనేమో వాళ్ళు ఉన్న ఉన్నంతవరకు సిస్టమేటిక్గా పనిచేసుకునే అవకాశం ఉండే ఇప్పుడు ఆ కార్లు పట్టలేని పరిస్థితి ఉంది ఇప్పుడు క్యారి కార్లకు టైర్లకు గ్యాడర్లు వచ్చేస్తున్నాయి అది పలికిపోయే పరిస్థితికి అయిపోయింది కానీ ఇట్లాంటి సందర్భము ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది చాలా ఆవేశంగా ఉన్నారు ప్రజలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో ఉన్నారు దాన్ని మేము క్యాచ్ చేసుకుంటాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మేము క్యాచ్ చేసుకొని ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయనికే సిద్ధమవుతాం ఇతర పార్టీల అభ్యర్థులకి కాకుండా టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులకి ఈ మూడు డివిజన్లో పట్టాం ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలంటే ఏం చెప్తారు ఎడ్ల రమేష్ గారు అదే చెప్తున్నాం ఇప్పుడు ఎన్టీ ఎన్టీ రామారావు గారు ఒక పేద బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి రాష్ట్రంలో వాళ్ళ గుర్తింపు తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వస్తున్నాడో ఆయన వేసినటువంటి హైదరాబాద్లో వేసిన పునాదుల ద్వారానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి మొత్తము డెబ్బై ఆరు శాతము ఈరోజు ఇన్కమ్ వస్తుందంటే కేవలం ఆయన కృషి వివిధ సందర్భాలు అన్ని పార్టీల నాయకులు చెప్పారు కేవలం ఆయన కృషి వల్లనే ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది మనము హైదరాబాదు లేని తెలంగాణ ఇస్తామని చెప్పేసి అప్పుడు ఒక వాదన వస్తే నిర్ద్వందంగా తిరస్కరించడం అన్ని పార్టీలు కలిసి మళ్ళా ఉద్యమానికి సిద్ధంగా అయిపోయినాం అంటే హైదరాబాద్ లేని తెలంగాణ మనం ఊహించలేం అక్కడ అక్కడ ఉన్న ఇన్కమే హైదరాబాద్ ద్వారా మరి హైదరాబాద్కి అట్లాంటి పునాదులు వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అది మేము పబ్లిక్లో తీసుకెళ్తాం